నందమూరి కుటుంబం నుంచి మరో హీరో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసింది. నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ సినిమా కోసం ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. బాలయ్య తర్వాత ఆ స్థాయిలో మోక్షజ్ఞ చేరుకోవాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొత్తానికి 2024లోనే మోక్షజ్ఞ సినిమా కన్ఫర్మ్ అయింది. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాను లాక్ చేసేశారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు. అయితే మోక్షజ్ఞ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఇంతవరకు తెలియలేదు. ఆ మధ్య అలనాటి తార శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్తో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. ఖుషీ కపూర్తో నందమూరి వారసుడు రొమాన్స్ చేయడం పక్కా అని చాలా గాసిప్స్ కూడా వినిపించాయి. ఇండస్ట్రీలో వారిద్దరిపై అనేక వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాపై మరో రూమర్ కూడా హల్చల్ చేస్తుంది. మోక్షజ్ఞతో శ్రీదేవి కూతురు కాదు కానీ బాలీవుడ్కి చెందిన మరో సీనియర్ బ్యూటీ వారసురాలతో రొమాన్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఎస్, కేజీఎఫ్ పార్ట్2లో హీరో యష్ని ఎదిరించే పవర్ఫుల్ రోల్లో కనిపించిన రవీనా కూతురు రాషా తధానితో బాలయ్య వారసుడు రొమాన్స్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఆ బ్యూటీ సరసన మోక్షజ్ఞ లాక్ అయినట్లు గట్టి రూమర్స్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ క్రేజీ కాంబోలో దాదాపు ఖాయమే అని అన్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ కూడా వినిపిస్తుంది. హీరోయిన్ రవీనా హీరోలు ఉపేంద్ర, కమల్ హాసన్ లాంటి స్టార్స్తో నటించి మెప్పించింది. ఆ తర్వాత మళ్ళీ సౌత్లో కేజీఎఫ్ 2తో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. మరిప్పుడు రవీనా కూతురు రాషా తధానిని ఏ మేరకు మెప్పిస్తుందనని అందరూ ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ మూవీని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. తన సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా తెరకెక్కిస్తున్న మూవీలో మోక్షజ్ఞని సూపర్ హీరోగా చూపించబోతున్నారట. ఆ సూపర్ హీరోకి జోడీగా రవీనా కూతురు రాషా కనిపించనుందట. మరి ఈ జోడీ ఆడియన్స్ని ఎలా మెప్పిస్తుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.